ప్రకాశం జిల్లా దోనకొండలో మండల తహసీల్దార్ శ్రీమతి ఎం సువర్ణ మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులంటూ దానికి సంబంధించిన ఫారంలను పూర్తి చేయవలసిన విధానాలను కావలసిన ఆధారాలు ఈ కార్యక్రమంలో భాగంగా వివరిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే కాకుండా వారి తలంపులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకొని క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని వారికి విపులంగా వివరించటం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వేయటం అర్హులంటూ ఓటరు యొక్క ప్రాముఖ్యత, ఓటరు యొక్క విలువలను వివరిస్తూ ఓటరుకు కలిగే ప్రయోజనాలను, ఓటరుగా నమోదు చేయించుకోకుండా ఓటర్లను దుర్వినియోగపరచుకుంటే కలిగే నష్టాలను వివరిస్తూ ఓటు అనేది ఒక ఆయుధం అంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మంచి వ్యక్తిని, పాలకులలో నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి ఉపయోగించే ఆయుధమని, మన రాజ్యాంగ పరిపాలనలో ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ తమ నూతన ఓటర్లను నమోదు చేయించుకోవాలని, ఓటు యొక్క విలువలను వివరిస్తూ ఒక భావి భారత పౌరుడిగా ఓటును అమ్ముకోకుండా నీతి నిజాయితీ నిబంధతతో ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరెన్నో సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది, విఆర్ఓలు మరియు కళాశాల సిబ్బంది, సీనియర్ లెక్చరర్ షేక్ కాదర్వలి, బి సుందర్రావు, ఏ నాగబ్రహ్మం, కె మహాలక్ష్మీదేవి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో 4 సార్లు మనకు అవకాశం ఇచ్చారు ఈ ఎలక్షన్ కమిషనర్ వారు. సో మీరందరూ కూడా ఈ 4 అవకాశాలను ఉపయోగించుకొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలని చెప్పేసి ఈ స్వీప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది.